సింగరేణిలో ఏఎల్పి గని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గని లోపల బండ కింద చిక్కుకున్న ఇద్దరు అధికారులతో పాటు ట్రైనీ కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు డెడ్ బాడీస్ని వెలికి తీసి గోదావరి కని సింగరేణి ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ఏఎల్పీ గనిలో భారీ ప్రమాదం జరిగింది. కార్మికుడు వీరయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడగా ఇద్దరు అధికారులు సహా ఆరుగురు బండ కింద చిక్కుకుపోయారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. దాంతో కార్మికులు వెంకటేష్, నరేష్, వీరేందర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తరువాత అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ జైరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజతో పాటు ట్రైనీ కార్మికుడు శ్రీకాంత్ మృతదేహాలను వెలికి తీశారు. సజీవంగా తిరిగొస్తారు అనుకున్న ఇద్దరు అధికారులు ఒక కార్మికుడు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. ఆ ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. ట్రైనీ కార్మికుడు శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఓ శివను బ్లాస్టింగ్ లో నలుగురు కార్మికులు చనిపోవడం జరిగింది. ఇలా కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఇలా సింగరేణి యజమాన్యమే ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబంలో ఒకరికి కల్పించాలి. లేకపోతే ఇలా సింగరేణి అధికారులు నిర్లక్ష్య మూలంగా ఒక కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబం ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఇలా డెడ్ బాడీని కదలనియం. ఏఎల్పీ గని ప్రమాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు శ్రీధర్ బాబు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. ఏఎల్పీ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదం సింగరేణి యాజమాన్యం తప్పిదల వల్ల జరిగింది. సింగరేణి యాజమాన్యం వైఫల్యం వల్ల జరిగింది. కేవలం ఈ యాజమాన్యానికి ఒకటే బొగ్గు ఉత్పత్తి తప్ప సింగరేణి కార్మికులు గాని ఆఖరికి ఆ ఉత్పత్తికి సహాయపడే కార్మికుడితో పాటు ఈరోజు ఇద్దరు అధికారులు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.